అక్రిలిక్ ల్యాండ్స్కేప్ పెయింటింగ్ గురించి చాలామంది కామెంట్ రూపంలో దీన్ని ట్యుటోరియల్గా చేయమని అడిగారు. అందుకే వీడియో చేయడం జరిగింది. మొదటగా మీరు ఏదైనా ఫోటో కానీ మీ ఆలోచనల్లో కానీ ఏదైనా ఊహ ఉంటే దాన్ని గీయడానికి ట్రై చేయండి. పెయింటింగ్ మొదలుపెట్టే ముందు మనకు కొన్ని కొన్ని ఆయుధాలు కావాలి. అవి ఏంటంటే, ఫస్ట్ క్యాన్వాస్ బోర్డు, తర్వాత బ్రషెస్, అందులో అక్రిలిక్ పెయింట్స్, ప్యాలెట్, ఇంకోటి మాస్కింగ్ టేప్. ఈ అక్రిలిక్ పెయింటింగ్స్లో క్యాన్వాస్ బోర్డు, ఈ క్యాన్వాస్ బోర్డు మెయిన్గా మనకు మంచిదంటే హార్డ్ వుడ్ ప్యానల్స్ టైప్ వాడితే మంచిది. మెయిన్గా అక్రిలిక్ పెయింటింగ్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, అక్రిలిక్ పెయింటింగ్ చాలా తొందరగా ఆరిపోతాయి. ఇదే దీని స్పెషాలిటీ. ఎందుకంటే ఇందులో అక్రిలిక్ పాలిమర్ ఎమల్షన్ అని, ప్లాస్టిసైజర్స్ అని, సిలికాన్ నూనెలు, డిఫోమర్లు, స్టెబిలైజర్స్ వాడతారు. ఇట్లా ఇవన్నీ వాడడం వల్ల ఇది ఏంటంటే తొందరగా ఆరిపోతుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ కలపడం వల్ల ఆయిల్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. ప్రైమరీ కలర్ రెడ్, ఎల్లో, బ్లూ అని అంటారు. ఎక్కువగా వైట్ మనం వాడతాం, ఎందుకంటే ఏదైనా కలర్ని ఇంకో కలర్తో మిక్స్ చేసినప్పుడు దాని యొక్క డెన్సిటీని తగ్గించుకోవడానికి మనం వైట్ మిక్స్ చేస్తాం. ఇక పెయింటింగ్ డ్రా చేసుకుంటే ఫస్ట్ మనం క్యామ్లిన్ కంపెనీకి సంబంధించిన క్యాన్వాస్ బోర్డు మనం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ముందు మనకు కావాల్సింది ఏంటి, ఈ డ్రాయింగ్లో ఫస్ట్ లేయర్ బై లేయర్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా కంటిన్యూస్గా అలా గీసుకుంటూ వెళ్ళిపోతే ఒక స్ట్రక్చర్ పాడు లేకుండా ఇష్టానుసారం గీస్తూ ఉంటే ఏవైతే ఎడ్జెస్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఫినిషింగ్ అనేది సరిగా ఉండదు. అందుకని ఫస్ట్ మనం లేయర్ బై లేయర్ రావాలి. అక్రిలిక్ పెయింటింగ్లో గుర్తుంచుకోవాల్సింది లేయర్ బై లేయర్ వేయాలి. అందుకని ఫస్ట్ మనకి పెయింటింగ్ చూస్తే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఈ దీంట్లో బ్యాక్గ్రౌండ్ మెయిన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ డౌన్ ఏరియాలో టోటల్ పెయింటింగ్లో ముందు అది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా మనం ఇందులో ఎక్కువగా ఈ పెయింటింగ్లో ఎక్కువగా మనం వాడే కలర్స్ వచ్చి వైట్, ఆ తర్వాత ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్రౌన్ ఎక్కువగా మనం ఇవి వాడతాం. ఇందులో టైప్ ఆఫ్ బ్రషెస్ వచ్చేసి టైప్ ఆఫ్ బ్రషెస్ అరౌండ్ 6-7 టైప్ ఆఫ్ బ్రషెస్ మనం యూజ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ మనకేంటంటే బ్యాక్గ్రౌండ్, ఈ రూట్ అనేది ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ అది బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి ఈ దాన్ని ఫస్ట్ మనం రూట్ను వేసుకుందాం. అంటే రోడ్డు కానీ మట్టి ఈ ఏరియా అంతా కూడా బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం అది డ్రా చేద్దాం. అది డ్రా చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్రౌన్ కలర్ తీసుకోవాలి. బ్రౌన్ కలర్ తీసుకొని ఫస్ట్ డ్రా చేసి మొత్తం కూడా డ్రా చేస్తున్నాం. చూడండి కనపడుతుంది కదా, ఇదేంటంటే మనం ఫ్లాట్ బ్రష్ తోటి డ్రా చేస్తున్నాం. ఫ్లాట్ బ్రష్ తోటి ఇదంతా కూడా మనం మొత్తం ఏదైతే ఏరియా ఉందో, ఎందుకంటే ఇది పెద్ద పెద్ద ఏరియా కాబట్టి మనం ఫ్లాట్ బ్రష్ యూజ్ చేసాం. ఫ్లాట్ బ్రష్ యూజ్ చేసి ఫస్ట్ బ్రౌన్ కలర్ అంతా కూడా డ్రా చేసాం. ఆ తర్వాత దాంట్లో కొంచెం డెన్సిటీ కలర్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ దానికోసం అని మనం వైట్ మిక్స్ చేస్తున్నాం. దాని తర్వాత ఈ గ్రీన్ కలర్ కోసం దీనికి కలర్ చార్ట్ అనేది ఉంటుంది. ఏదైతే బ్లూ, రెడ్ ప్లస్ బ్లూ, వైలెట్ ఇలా గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ మిక్సింగ్ చేసుకొని ఈ కలర్ ప్యాలెట్ మీద ఒకదాంతో ఒకటి యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని మన కలర్ ప్యాలెట్లో డ్రా చేసుకుంటూ లేయర్ బై లేయర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే కలర్స్ ఒకదానిపైన ఒకటి మెర్జ్ చేసినప్పుడు ఆ ఒక ఫ్రీగ్రెన్స్ ఒక స్టైల్ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే అది అలా కాకుండా గుడ్డు గుడ్డుగా వేయకుండా ఇలా వేయడం వల్ల బాగా వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఫ్యాన్ బ్రష్ యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ట్రీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ట్రీస్, ఫ్లవర్స్ సంబంధించి రిలేటెడ్ ఉన్నాయి. అదేంటంటే మనకు మొత్తం బంచ్ ఒకేలాగా పడిపోకుండా ఒక సైడ్ లైట్గా ఒక సైడ్ థిక్గా అలా పడాలి కాబట్టి మనం ఫ్యాన్ బ్రష్ యూజ్ చేయడం జరిగింది అనమాట. ఏంటంటే నెంబర్ ఆఫ్ అంటే డ్రాప్స్ లాగా వస్తుంది, ఫినిషింగ్ వస్తుంది, ఫ్లోటింగ్ లాగా వస్తుంది, అలా కావాలి కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇవన్నీ కలర్స్ టైప్ ఆఫ్ కలర్స్ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కలర్స్ గ్రేడింగ్ అనేది చాలా మనకు కరెక్ట్గా రావాలి.
అలా కాకుండా ఇష్టానుసారంగా వస్తే ఇప్పుడు ఏమైందంటే కొంచెం వైట్ అనేది యూజ్ చేస్తే మీ కలర్స్ కనపడకుండా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనవసరమైన కలర్స్ ఏదైనా ఉంటే అవి కనపడకుండా ఉంటాయి. ఇక తర్వాత చూస్తే ఇక్కడ మొత్తం రోడ్డు వేయడం జరిగింది, రోడ్డు వేసాము, రోడ్ తర్వాత మొత్తం మట్టి బ్రౌన్ కలర్ అంతా వేసాం, దానిపైన కొంచెం షేడ్స్ కోసం ట్రీస్ వాటి కోసం అని కొంచెం బ్లాక్ మిక్స్ చేసాం. బ్లాక్ అంటే కొంచెం స్టోన్స్ లాగా, స్టోన్స్ కలర్స్ వీటికి వేసాం. ఇది మన దాని తర్వాత ట్రీస్ ఏవైతే మనం ట్రీస్ డ్రా చేస్తాం కదా, ట్రీస్ అనేవి ఒక బ్రౌన్ కలర్ కొంచెం బ్లాకిష్ మిక్స్ అయి ఉంటుంది. ఈ రెండు కలర్స్ మిక్స్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్స్ మనం యూజ్ చేస్తాం. అలా స్ట్రైట్ లైన్స్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రైట్ లైన్స్ కోసం కూడా మనం ఫ్లాట్ బ్రష్ వాడతాం. ఇలా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకుంటూ కొంచెం సైజెస్ డిఫైన్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఏవైతే ఎంటీ స్పేసెస్ ఉన్నాయో అవి కొంచెం చూసుకొని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇట్లా మనం చెట్లు డ్రా చేస్తున్నప్పుడు ఆ ఏదైతే ఎంటీ స్పేస్ ఉంటుందో దానివల్లనే మనకు షాడోస్ వస్తాయి. అంటే సోర్స్ ఆఫ్ లైట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సోర్స్ ఆఫ్ లైట్ ఎక్కడుంది, లెఫ్ట్ సైడ్లో ఉందా, రైట్ సైడ్లో ఉందా, సెంటర్లో ఉందా, లేకపోతే కింద ఉందా, అంటే ఏ ఏరియాలో ఉంది, అంటే మన ఫ్రంట్ సన్ రైజ్ ఎట్ సైడ్ ఉంది, లేకపోతే లైటింగ్ ఎక్కడుంది, లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి మనం చూస్తున్నాం అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ ఒక పిక్చర్కి సోర్స్ ఆఫ్ లైట్ అనేది సెంటర్లో ఉందన్నమాట. అది మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, అసలు మనం ఎక్కడ నుంచి చూస్తున్నాం, అసలు పిక్చర్ ఎట్లా ఉంది. ఎందుకంటే ఇది మనం సొంతంగా డ్రా చేసినప్పుడు ఎక్కడైనా సోర్స్ ఆఫ్ లైట్ అనేది మనం ముందే ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అయిన తర్వాత ఈ ఎంటీ స్పేసెస్ని ఈ యొక్క షాడోస్ డ్రా చేసేటప్పుడు మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఇక ట్రీస్ అనేది డ్రా చేసుకున్నాము, దాని తర్వాత లీవ్స్ కూడా, ఎందుకంటే మనం ఎంటీ స్పేస్ వదిలిపెట్టుకుంది అందుకోసమే. ఎక్కడైతే ఎంటీ స్పేసెస్ ఉన్నాయో అక్కడ మనము ఆకులు అవి గీయడం కోసం అట్లా వదిలిపెట్టామన్నమాట. ఇక ఇవన్నీ ఇట్లా స్మాల్ స్మాల్ ఇట్లా లీవ్స్ కోసము వీటి కోసం అన్ని డ్రా చేస్తాం కదా, ఇవి ఏంటంటే చిన్న చిన్న చెట్ల పొదలు, డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకదానిపైన ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనం నిదానంగా డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా డ్రా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ చిన్న చిన్న స్టోన్స్, ఫ్లవర్స్, మన ఆకులు రాలి పడిపోవడం, అలాగే వాటరు, ఇవన్నీ కూడా మనము డీటెయిల్గా ఒకదాని తర్వాత ఒకటి లేయర్ బై లేయర్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఆకులు ఏవైతే ఉన్నాయో మనము దానికి చిన్న స్మాల్ సైజ్ టైప్ ఆఫ్ బ్రష్ మనం యూజ్ చేసుకుంటే మనకు బాగా యూజ్ అవుతుంది. అంటే మనం ఫ్లాట్ బ్రష్ డాగర్ స్ట్రిప్పర్ కానీ ఇట్లాంటివి, ఓవరాల్ మాప్ కానీ, ఫ్లాట్ బ్రష్ మనకి లార్జ్ ఏరియాలకు వాడతాం కదా, ఇక్కడ ఇట్లనే ఈ డాగర్ స్ట్రిప్పర్ అనేది ఆకుల కోసం, చిన్న చిన్న ఏరియాల కోసం మనం వాడతాం. ఇట్లా చిన్న చిన్న ఏరియాలు స్టిఫ్గా థిక్నెస్ కోసం ఇట్లా ఈ బ్రష్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా అన్ని చిన్న చిన్న డీటెయిలింగ్ అన్నీ డ్రా చేసుకున్న తర్వాత మొత్తం అంతా అయింది, మనకి ఇంక ఓకే అనుకున్నప్పుడు ఈ షేడ్స్ షాడోస్ అన్నీ డ్రా చేసుకోవాలి. షాడ్స్ అన్నీ డ్రా చేసుకున్న తర్వాత ఈ వాటర్ సైడ్ సైడ్ ఉన్న లీవ్స్ అన్నీ డ్రా చేసుకున్న తర్వాత అంతా అయిపోయింది అనుకున్న తర్వాత చిన్న చిన్న ఫినిషింగ్ ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఎంటీ కానీ బ్యాకప్ కానీ ఏదైనా ఉందా అనేసి ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న మనం అనుకున్న పెయింటింగ్ ఇంతేనా, ఇదేనా కాదా, ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలా అని వదిలిపెట్టాలి. ఇక్కడ అంతా డ్రా చేసిన తర్వాత మనకు మీరు ముందే మనం డిస్కస్ చేసుకున్నట్టు షాడోస్ ఎక్కడ పడాలి, లెఫ్ట్ సైడ్ సోర్స్. ఇప్పుడు మీరు డ్రాయింగ్ పిక్చర్ గమనిస్తే సెంటర్ సైడ్ నుంచి సోర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న పిక్చర్ ట్రీస్కి రైట్ సైడ్లో, రైట్ సైడ్ ఉన్న ట్రీస్కి అన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో షాడో లైట్ అనేది పడుతుంది. షాడో రైట్ సైడ్లో ఉన్న దానికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నదానికి లెఫ్ట్ సైడ్ షాడోస్ పడతాయి. ఇక చెట్లు ఈ డిఫరెంట్ ఆరెంజ్ టైప్ ఆఫ్ యాంటమ్ టైప్ ఆఫ్ ట్రీస్ కాబట్టి కొంచెం ఆరెంజ్ ఎల్లో గ్రీనిష్ మిక్స్ అయి ఉంటాయి. చాలా బాగుంటుంది చూడడానికి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ షార్ప్ ఎడ్జెస్ కోసం, అంటే మనం ఇప్పుడు పెయింటింగ్ డ్రా చేసాం చుట్టుపక్కల ఎడ్జెస్ అన్నీ సరిగా రాలేదు, అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఏం చేస్తారు, చుట్టూ కూడా మాస్కింగ్ టేప్ ముందే మనం పెట్టేస్తాం. అదేంటంటే మనం మొత్తం తీసేగానే ఎడ్జెస్ అనేవి షార్ప్గా వచ్చేస్తాయి, ఎందుకని ఈ మాస్కింగ్ టేప్ యూజ్ చేస్తాం. ఇది దీనివల్ల మనకేంటంటే కొంచెం
చిన్న చిన్న ఎడ్జెస్లలో క్లియరెన్స్ వస్తుంది, అప్పుడే మనకి లుక్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అది ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా కలర్స్ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో లింక్ ఇచ్చాను. ప్రతి కలర్స్, క్యాన్వాస్, టైప్ ఆఫ్ కలర్స్, ఈ చెప్పాను కదా ఈ లిక్విటెక్స్ కంపెనీ కూడా మంచి కంపెనీ, ఇలాంటి కంపెనీస్ వాడి మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆయిల్ పెయింటింగ్ని ఆయిల్ పెయింట్తో తయారు చేస్తే దీన్ని మాత్రం వాటర్తో తయారు చేస్తారు. అయితే అక్రిలిక్ పెయింటింగు ఇందులో క్యాన్వాస్ బోర్డు, ఈ బ్రషెస్ గురించి తెలుసుకుంటే, ఈ క్యాన్వాస్ బోర్డు ప్రస్తుతం నేను క్యామెల్ కంపెనీ అది వాడడం జరిగింది. బెస్ట్ అక్రిలిక్ పెయింటింగ్ అయితే లిక్విటెక్స్, మాంటెసిఫ్లో, జోసోన్జో, ఆటిలేర్, ఇంట్రాక్టివ్, ఇవి మంచివి. ఇక బ్రషెస్ టైప్స్ గురించి తీసుకుంటే ఇవి దాదాపు 12 రకాలు ఉన్నాయి మనం రెగ్యులర్గా వాడేటివి. వాటిలలో ముందుగా మామూలుగా మనము బ్రషెస్ కంపెనీస్ గురించి ఫస్ట్ చూద్దాం. పెయింటింగ్ బ్రషెస్ దాదాపు ఒక 4-5 బ్రాండ్స్ తీసుకుంటే అందులో ప్రిన్స్టన్ ఆస్పెన్ అని, విన్సర్ అండ్ న్యూటన్ మొనార్క్ అండ్ ప్రో యాంటీ అక్రిలిక్స్, రాయల్ అండ్ లాంగ్ నికెల్ మ్యాజిస్టిక్ బ్రషింగ్, లిక్విటెక్స్ బేసిక్స్, ఇవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నమాట. మనకి ఇండియాస్లో అయితే కన్నా నికో ప్రో 12 పీస్, బయానియో ఆర్టిస్ట్ గ్రేడ్ పెయింట్ బ్రష్, ఇవి ఈ 2 బ్రాండ్ కొంచెం మంచిగా ఉంటాయి. ఈ పెయింటింగ్ బ్రషెస్లో మెయిన్గా క్యాస్టంగ్, అంటే క్యాస్టంగ్ అంటే ఆకుల షేప్ల కోసం, సాఫ్ట్ ఎడ్జెస్ కోసం వాడతాం. అలాగే యాంగులర్ షేడర్ బ్రష్, ఇదేంటంటే షేడ్స్ కోసం, కర్వ్డ్ స్ట్రోక్స్ కోసం వాడతాం. అట్లా ఈ ఫ్యాన్ బ్రష్, ఈ ఫ్యాన్ బ్రష్ ఎక్కువగా నేచర్ వాటి గురించి వాడతారు. ఎందుకంటే నేచర్లో అక్కడక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లలో వాటర్ డ్రాప్స్ లాగా కానీ, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కానీ ఇలా ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో బ్రషెస్, ఫ్యాన్ టైప్ ఆఫ్ బ్రష్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. ఇక ఫ్లాట్ బ్రష్ చూస్తే కన్నా ఎక్కువ లార్జ్ ఏరియాస్, పెద్ద పెద్ద ఏరియాస్లలో డ్రా చేయాలంటే కన్నా ఫ్లాట్ బ్రష్ మనం యూజ్ చేస్తాం. అట్లనే డాగర్ స్ట్రిప్పర్ అని ఉంటుంది, ఇదేంటంటే ఆకులని, స్మాల్ టిప్స్, చిన్న చిన్న ఏరియాస్ గురించి ఇది యూజ్ చేస్తాం. ఇక నాచ్, ఇదేంటంటే డీటెయిలింగ్ ఎక్కువ కోసం యూజ్ చేస్తూ ఉంటారు, మనమైతే దీంట్లో వాడలేదు. కోమ్ బ్రష్ అని, చైనీస్ బ్రష్ అని ఉంటాయి. ఇవేంటంటే మల్టిపుల్ స్ట్రోక్స్, కోంబ్ అయితే కానీ ఒకేసారి మల్టిపుల్ స్ట్రోక్స్ గీయడానికి వాడతారు. అట్లనే చైనీస్, ఇదేంటంటే లెటర్స్, క్యాలిగ్రఫీ ఇలాంటి వాటి కోసం ఇదిని వాడతారు అన్నమాట. పెద్ద పెద్ద ఏరియాలు డ్రా చేయాలనుకోండి ఫ్లాట్ బ్రష్ వాడతాం, అది స్ట్రైట్ లైన్స్ కోసం, ఎక్కువ డీటెయిల్ కోసం కావాలంటే ఫ్యాన్ బ్రష్ వాడతాం. ఈ పెద్ద పెద్ద ఏరియాలు డ్రా చేయాలన్నా, స్ట్రైట్ లైన్స్ కోసం అన్నా మనం ఫ్లాట్ బ్రష్ వాడతాం.
గుర్తుంచుకోవాల్సింది లేయర్ బై లేయర్ వేయాలి. అందుకని ఫస్ట్ మనకి పెయింటింగ్ చూస్తే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఈ దీంట్లో బ్యాక్గ్రౌండ్ మెయిన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది ఇక్కడ డౌన్ ఏరియాలో టోటల్ పెయింటింగ్లో. ముందు అది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా మనం ఇందులో ఎక్కువగా ఈ పెయింటింగ్లో ఎక్కువగా మనం వాడే కలర్స్ వచ్చి వైట్, ఆ తర్వాత ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్రౌన్ ఎక్కువగా మనం ఇవి వాడతాం. ఇందులో టైప్ ఆఫ్ బ్రషెస్ వచ్చేసి టైప్ ఆఫ్ బ్రషెస్ అరౌండ్ 6-7 టైప్ ఆఫ్ బ్రషెస్ మనం యూజ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ మనకేంటంటే బ్యాక్గ్రౌండ్ ఈ రూట్ అనేది ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ అది బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి ఈ దాన్ని ఫస్ట్ మనం రూట్ను వేసుకుందాం. అంటే రోడ్డు కానీ మట్టి ఈ ఏరియా అంతా కూడా బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం అది డ్రా చేద్దాం. అది డ్రా చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్రౌన్ కలర్ తీసుకోవాలి. బ్రౌన్ కలర్ తీసుకొని ఫస్ట్ డ్రా చేసి మొత్తం కూడా డ్రా చేస్తున్నాం. చూడండి కనపడుతుంది కదా, ఇదేంటంటే మనం ఫ్లాట్ బ్రష్ తోటి డ్రా చేస్తున్నాం. ఫ్లాట్ బ్రష్ తోటి ఇదంతా కూడా మనం మొత్తం ఏదైతే ఏరియా ఉందో, ఎందుకంటే పెద్ద పెద్ద ఏరియా కాబట్టి మనం ఫ్లాట్ బ్రష్ యూజ్ చేసాం. ఫ్లాట్ బ్రష్ యూజ్ చేసి ఫస్ట్ బ్రౌన్ కలర్ అంతా కూడా డ్రా చేసాం. ఆ తర్వాత దాంట్లో కొంచెం డెన్సిటీ కలర్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ దానికోసమని మనం వైట్ని మిక్స్ చేస్తున్నాం. దాని తర్వాత ఈ గ్రీన్ కలర్ కోసం దీనికి కలర్ చార్ట్ అనేది ఉంటుంది. ఏదైతే బ్లూ, రెడ్ ప్లస్ బ్లూ, వైలెట్,
ఇలా గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ మిక్సింగ్ చేసుకొని ఈ కలర్ ప్యాలెట్ మీద ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని మనం ఆ కలర్ ప్యాలెట్లో డ్రా చేసుకుంటూ లేయర్ బై లేయర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా వేసుకుంటే ఏమైందంటే కలర్స్ ఒకదానిపైన ఒకటి మెర్జ్ చేసినప్పుడు ఆ ఒక ఫ్రీగ్రెన్స్ ఒక స్టైల్ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే అది అలా కాకుండా గుడ్డు గుడ్డుగా వేయకుండా ఇలా వేయడం వల్ల బాగా వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా మనం ఇప్పుడు మనం ఫ్యాన్ బ్రష్ యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ట్రీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ట్రీస్ ఫ్లవర్స్ సంబంధించి రిలేటెడ్ ఉన్నాయి. అదేంటంటే మనకు మొత్తం బంచ్ ఒకేలాగా పడిపోకుండా ఒక సైడ్ లైట్గా ఒక సైడ్ థిక్గా అలా పడాలి కాబట్టి మనం ఫ్యాన్ బ్రష్ యూజ్ చేయడం జరిగింది అన్నమాట. ఏంటంటే నెంబర్ ఆఫ్ అంటే డ్రాప్స్ లాగా రా వస్తుంది, ఫినిషింగ్ వస్తుంది, ఫ్లోటింగ్ లాగా వస్తుంది, అలా కావాలి కాబట్టి ఇక్కడే మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇవన్నీ కలర్స్ టైప్ ఆఫ్ కలర్స్ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కలర్స్ గ్రేడింగ్ అనేది చాలా మనకు కరెక్ట్గా రావాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా వస్తే ఇప్పుడు ఏమైందంటే కొంచెం వైట్ అనేది యూజ్ చేస్తే మీకు కలర్స్ కనపడకుండా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనవసరమైన కలర్స్ ఏదైనా ఉంటే అవి కనపడకుండా ఉంటాయి. ఇక తర్వాత చూస్తే ఇక్కడ మొత్తం రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేసాము, రోడ్డు తర్వాత మొత్తం మట్టి బ్రౌన్ కలర్ అంతా వేసాం. దానిపైన కొంచెం షేడ్స్ కోసం ట్రీస్ వాటి కోసం అని కొంచెం బ్లాక్ మిక్స్ చేసాం. బ్లాక్ అంటే కొంచెం స్టోన్స్ లాగా స్టోన్స్ కలర్స్ వీటికి వేసాం. ఇది మన దాని తర్వాత ట్రీస్ ఏవైతే మనం ట్రీస్ డ్రా చేస్తాం కదా, ట్రీస్ అనేవి ఒక బ్రౌన్ కలర్ కొంచెం బ్లాకిష్ మిక్స్ అయి ఉంటుంది. ఈ రెండు కలర్స్ మిక్స్ చేసుకొని ఒక స్ట్రైట్ లెన్స్ మనం యూజ్ చేస్తాం. అలా స్ట్రైట్ లెన్స్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రైట్ లెన్స్ కోసం కూడా మనం ఫ్లాట్ బ్రష్ వాడతాం. ఇలా స్ట్రైట్ లెన్స్ డ్రా చేసుకుంటూ కొంచెం సైజెస్ డిఫైన్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఏవైతే ఎంటీ స్పేసెస్ ఉన్నాయో అవి కొంచెం చూసుకొని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇట్లా మనం చెట్లు డ్రా చేస్తున్నప్పుడు ఆ ఏదైతే ఎంటీ స్పేస్ ఉంటుందో దానివల్లనే మనకు షాడోస్ వస్తాయి. అంటే సోర్స్ ఆఫ్ లైట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సోర్స్ ఆఫ్ లైట్ ఎక్కడుంది, లెఫ్ట్ సైడ్లో ఉందా, రైట్ సైడ్లో ఉందా, సెంటర్లో ఉందా, లేకపోతే కింద ఉందా, అంటే ఏ ఏరియాలో ఉంది, అంటే మన ఫ్రంట్ సన్ రైజ్ ఎట్ సైడ్ ఉంది, లేకపోతే లైటింగ్ ఎక్కడుంది, లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి మనం చూస్తున్నాం అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ ఒక పిక్చర్కి సోర్స్ ఆఫ్ లైట్ అనేది సెంటర్లో ఉందన్నమాట. అది మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, అసలు మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం, అసలు పిక్చర్ ఎట్లా ఉంది. ఎందుకంటే ఇది మనం సొంతంగా డ్రా చేసినప్పుడు ఎక్కడైనా సోర్స్ ఆఫ్ లైట్ అనేది మనం ముందే ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అయిన తర్వాత ఈ ఎంటీ స్పేసెస్ని ఈ యొక్క షాడోస్ డ్రా చేసేటప్పుడు మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఇక ట్రీస్ అనేది డ్రా చేసుకున్నాము. దాని తర్వాత లీవ్స్ కూడా ఎందుకంటే మనం ఎంటీ స్పేస్ వదిలిపెట్టుకుంది అందుకోసమే. ఎక్కడైతే ఎంటీ స్పేసెస్ ఉన్నాయి అక్కడ మనము ఆకులు అవి గీయడం కోసం అట్లా వదిలిపెట్టామన్నమాట. ఇక ఇవన్నీ ఇట్లా స్మాల్ స్మాల్ ఇట్లా లీవ్స్ కోసము వీటి కోసం అన్ని డ్రా చేస్తాం కదా, ఇవి ఏంటంటే చిన్న చిన్న చెట్ల పొదలు. డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఒకదానిపైన ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనం నిదానంగా డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా డ్రా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ చిన్న చిన్న స్టోన్స్ ఫ్లవర్స్ మన ఆకులు రాలి పడిపోవడం అలాగే వాటరు ఇవన్నీ కూడా మనము డీటెయిల్గా ఒకదాని తర్వాత ఒకటి లేయర్ బై లేయర్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఆకులు ఏవైతే ఉన్నాయో మనము దానికి చిన్న స్మాల్ సైజ్ టైప్ ఆఫ్ బ్రష్ మనం యూజ్ చేసుకుంటే మనకు బాగా యూజ్ అవుతుంది. అంటే మనం ఫ్లాట్ బ్రష్ కానీ డాగర్ స్ట్రిప్పర్ కానీ ఇట్లాంటివి ఓవరాల్ మాప్ కానీ ఫ్లాట్ బ్రష్ మనకి లార్జ్ ఏరియాలకు వాడతాం కదా, ఇక్కడ ఇట్లనే ఈ డాగర్ స్ట్రిప్పర్ అనేది ఆకుల కోసం చిన్న చిన్న ఏరియాల కోసం మనం వాడతాం. ఇట్లా చిన్న చిన్న ఏరియాలు స్టిఫ్గా థిక్నెస్ కోసం ఇట్లా ఈ బ్రష్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా అన్ని చిన్న చిన్న డీటెయిలింగ్ అన్నీ డ్రా చేసుకున్న తర్వాత మొత్తం అంతా అయింది మనకి ఇంక ఓకే అనుకున్నప్పుడు ఈ షేడ్స్ షాడోస్ అన్నీ డ్రా చేసుకోవాలి.
షార్ట్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ వాటర్ సైడ్ సైడ్ ఉన్న లీవ్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత అంతా అయిపోయింది అనుకున్న తర్వాత చిన్న చిన్న ఫినిషింగ్ ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఎంటీ కానీ బ్యాకప్ కానీ ఏదైనా ఉందా అనేసి ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న మనం అనుకున్న పెయింటింగ్ ఇంతేనా ఇదేనా కాదా ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలా అని వదిలిపెట్టాలి. ఇక్కడ అంత డ్రా చేసిన తర్వాత మనకు మీరు ముందే మనం డిస్కస్ చేసుకున్నట్టు షాడోస్ ఎక్కడ పడాలి, లెఫ్ట్ సైడ్ సోర్స్. ఇప్పుడు మీరు డ్రాయింగ్ పిక్చర్ గమనిస్తే సెంటర్ సైడ్ నుంచి సోర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న పిక్చర్ ట్రీస్కి రైట్ సైడ్లో, రైట్ సైడ్ ఉన్న ట్రీస్కి అన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో షాడో లైట్ అనేది పడుతుంది. షాడో రైట్ సైడ్లో ఉన్నదానికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నదానికి లెఫ్ట్ సైడ్ షాడోస్ పడతాయి. ఇక చెట్లు ఈ డిఫరెంట్ ఆరెంజ్ టైప్ ఆఫ్ యాంటమ్ టైప్ ఆఫ్ ట్రీస్ కాబట్టి కొంచెం ఆరెంజ్ ఎల్లో గ్రీనిష్ మిక్స్ అయి ఉంటాయి. ఇది చాలా బాగుంటుంది చూడడానికి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ షార్ప్ ఎడ్జెస్ కోసం అంటే మనం ఇప్పుడు పెయింటింగ్ డ్రా చేసాం చుట్టుపక్కల ఎడ్జెస్ అన్ని సరిగా రాలేదు, అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఏం చేస్తారు చుట్టూ కూడా మాస్కింగ్ టేప్ ముందే మనం పెట్టేస్తాం. అదేంటంటే మనం మొత్తం తీసేగానే ఎడ్జెస్ అనేవి షార్ప్గా వచ్చేస్తాయి, ఎందుకని ఈ మాస్కింగ్ టేప్ యూజ్ చేస్తాం. ఇది దీనివల్ల మనకేంటంటే కొంచెం చిన్న చిన్న ఎడ్జెస్లలో క్లియరెన్స్ వస్తుంది, అప్పుడే మనకి లుక్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అది ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా కలర్స్ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో లింక్ ఇచ్చాను, ప్రతి కలర్స్ క్యాన్వాస్ టైప్ ఆఫ్ కలర్స్. ఈ చెప్పాను కదా ఈ లిక్విటెక్స్ కంపెనీ కూడా మంచి కంపెనీ, ఇలాంటి కంపెనీస్ వాడి మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆయిల్ పెయింటింగ్ని ఆయిల్ పెయింట్తో తయారు చేస్తే దీన్ని మాత్రం వాటర్తో తయారు చేస్తారు. అయితే అక్రిలిక్ పెయింటింగు ఇందులో క్యాన్వాస్ బోర్డు ఈ బ్రషెస్ గురించి తెలుసుకుంటే ఈ క్యాన్వాస్ బోర్డు ప్రస్తుతం నేను క్యామెల్ కంపెనీది వాడడం జరిగింది. బెస్ట్ అక్రిలిక్ పెయింటింగ్ అయితే లిక్విటెక్స్, మాంటెసిఫ్లో, జోసోన్జో, ఆటిలేర్, ఇంటరాక్టివ్ ఇవి మంచివి. ఇక బ్రషెస్ టైప్స్ గురించి తీసుకుంటే ఇవి దాదాపు 12 రకాలు ఉన్నాయి మనం రెగ్యులర్గా వాడేటివి. వాటిలలో ముందుగా మామూలుగా మనము బ్రషెస్ కంపెనీస్ గురించి ఫస్ట్ చూద్దాం. పెయింటింగ్ బ్రషెస్ దాదాపు ఒక 4-5 బ్రాండ్స్ తీసుకుంటే అందులో ప్రిన్స్టన్ యాస్పెన్ అని, విన్సర్ అండ్ న్యూటన్ మొనార్క్ అండ్ ప్రో యాంటీ అక్రిలిక్స్, రాయల్ అండ్ లాంగ్ నికెల్ మ్యాజిస్టిక్ బ్రషింగ్, లిక్విటెక్స్ బేసిక్స్, ఇవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నమాట. మనకి ఇండియాస్లో అయితే కన్నా నికో ప్రో 12 పీస్, బయానియో ఆర్టిస్ట్ గ్రేడ్ పెయింట్ బ్రష్ ఇవి ఈ 2 బ్రాండ్ కొంచెం మంచిగా ఉంటాయి. ఈ పెయింటింగ్ బ్రషెస్లో మెయిన్గా క్యాస్టంగ్ అంటే క్యాస్టంగ్ అంటే ఆకుల షేప్ల కోసం సాఫ్ట్ ఎడ్జెస్ కోసం వాడతాం. అలాగే యాంగులర్ షేడర్ బ్రష్ ఇదేంటంటే షేడ్స్ కోసం కర్వ్డ్ స్ట్రోక్స్ కోసం వాడతాం. అట్లా ఈ ఫ్యాన్ బ్రష్, ఈ ఫ్యాన్ బ్రష్ ఎక్కువగా నేచర్ వాటి గురించి వాడతారు, ఎందుకంటే నేచర్లో అక్కడక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లలో వాటర్ డ్రాప్స్ లాగా కానీ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కానీ ఇలా ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో బ్రషెస్ ఫ్యాన్ టైప్ ఆఫ్ బ్రష్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. ఇక ఫ్లాట్ బ్రష్ చూస్తే కన్నా ఎక్కువ లార్జ్ ఏరియాస్ పెద్ద పెద్ద ఏరియాస్లలో డ్రా చేయాలంటే కన్నా ఫ్లాట్ బ్రష్ మనం యూజ్ చేస్తాం. అట్లనే డాగర్ స్ట్రిప్పర్ అని ఉంటుంది, ఇదేంటంటే ఆకులని స్మాల్ టిప్స్ చిన్న చిన్న ఏరియాస్ గురించి ఇది యూజ్ చేస్తాం. ఇక నాచ్ ఇదేంటంటే డీటెయిలింగ్ ఎక్కువ కోసం యూజ్ చేస్తూ ఉంటారు, మనమైతే దీంట్లో వాడలేదు. కోమ్ బ్రష్ అని, చైనీస్ బ్రష్ అని ఇవంటి ఇవేంటంటే మల్టిపుల్ స్ట్రోక్స్ కోంబ్ అయితే కానీ ఒకేసారి మల్టిపుల్ స్ట్రోక్స్ గీయడానికి వాడతారు. అట్లనే చైనీస్ ఇదేంటంటే లెటర్స్ క్యాలిగ్రఫీ ఇలాంటి వాటి కోసం ఇదిని వాడతారు అన్నమాట. పెద్ద పెద్ద ఏరియాలు డ్రా చేయాలనుకోండి ఫ్లాట్ బ్రష్ వాడతాం, అది స్ట్రైట్ లైన్స్ కోసం ఎక్కువ డీటెయిల్ కోసం కావాలంటే ఫ్యాన్ బ్రష్ వాడతాం. ఈ పెద్ద పెద్ద ఏరియాలు డ్రా చేయాలన్నా స్ట్రైట్ లైన్స్ కోసం అన్నా మనం ఫ్లాట్ బ్రష్ వాడతాం.
పడాలి. లెఫ్ట్ సైడ్ సోర్స్, ఇప్పుడు మీరు డ్రాయింగ్ పిక్చర్ గమనిస్తే సెంటర్ సైడ్ నుంచి సోర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న పిక్చర్ ట్రీస్కి రైట్ సైడ్లో, రైట్ సైడ్ ఉన్న ట్రీస్ కన్నా కూడా లెఫ్ట్ సైడ్లో షాడో లైట్ అనేది పడుతుంది. షాడో రైట్ సైడ్లో ఉన్నదానికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నదానికి లెఫ్ట్ సైడ్ షాడోస్ పడతాయి. ఇంకా చెట్లు ఈ డిఫరెంట్ ఆరెంజ్ టైప్ ఆఫ్ యాంటమ్ టైప్ ఆఫ్ ట్రీస్ కాబట్టి కొంచెం ఆరెంజ్ ఎల్లో గ్రీనిష్ మిక్స్ అయి ఉంటాయి. ఇది చాలా బాగుంటుంది చూడడానికి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ షార్ప్ ఎడ్జెస్ కోసం, అంటే మనం ఇప్పుడు పెయింటింగ్ డ్రా చేసాం, చుట్టుపక్కల ఎడ్జెస్ అన్నీ సరిగా రాలేదు, అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఏం చేస్తారు, చుట్టూ కూడా మాస్కింగ్ టేప్ ముందే మనం పెట్టేస్తాం. అదేంటంటే మనం మొత్తం తీసేగానే ఎడ్జెస్ అనేవి షార్ప్గా వచ్చేస్తాయి, ఎందుకని ఈ మాస్కింగ్ టేప్ యూజ్ చేస్తాం. ఇది దీనివల్ల మనకేంటంటే కొంచెం చిన్న చిన్న ఎడ్జెస్లలో క్లియరెన్స్ వస్తుంది, అప్పుడే మనకి లుక్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అది ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా కలర్స్ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో లింక్ ఇచ్చాను, ప్రతి కలర్స్ క్యాన్వాస్ టైప్ ఆఫ్ కలర్స్, ఈ చెప్పాను కదా ఈ లిక్విటెక్స్ కంపెనీ కూడా మంచి కంపెనీ, ఇలాంటి కంపెనీస్ వాడి మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆయిల్ పెయింటింగ్ని ఆయిల్ పెయింట్తో తయారు చేస్తే దీన్ని మాత్రం వాటర్తో తయారు చేస్తారు. అయితే అక్రిలిక్ పెయింటింగు ఇందులో క్యాన్వాస్ బోర్డు ఈ బ్రషెస్ గురించి తెలుసుకుంటే, ఈ క్యాన్వాస్ బోర్డు ప్రస్తుతం నేను క్యామెల్ కంపెనీది వాడడం జరిగింది. బెస్ట్ అక్రిలిక్ పెయింటింగ్ అయితే లిక్విటెక్స్, మాంటెసిఫ్లో, జోసోన్జో, ఆటిలేర్, ఇంటరాక్టివ్ ఇవి మంచివి. ఇక బ్రషెస్ టైప్స్ గురించి తీసుకుంటే ఇవి దాదాపు 12 రకాలు ఉన్నాయి మనం రెగ్యులర్గా వాడేటివి. వాటిలలో ముందుగా మామూలుగా మనము బ్రషెస్ కంపెనీస్ గురించి ఫస్ట్ చూద్దాం. పెయింటింగ్ బ్రషెస్ దాదాపు ఒక 4-5 బ్రాండ్స్ తీసుకుంటే అందులో ప్రిన్స్టన్ యాస్పెన్ అని, విన్సర్ అండ్ న్యూటన్ మొనార్క్ అండ్ ప్రో యాంటీ అక్రిలిక్స్, రాయల్ అండ్ లాంగ్ నికెల్ మ్యాజిస్టిక్ బ్రషింగ్, లిక్విటెక్స్ బేసిక్స్, ఇవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నమాట. మనకి ఇండియాస్లో అయితే కన్నా నికో ప్రో 12 పీస్, బయానియో ఆర్టిస్ట్ గ్రేడ్ పెయింట్ బ్రష్ ఇవి ఈ 2 బ్రాండ్ కొంచెం మంచిగా ఉంటాయి. ఈ పెయింటింగ్ బ్రషెస్లో మెయిన్గా క్యాస్టంగ్, అంటే క్యాస్టంగ్ అంటే ఆకుల షేప్ల కోసం, సాఫ్ట్ ఎడ్జెస్ కోసం వాడతాం. అలాగే యాంగులర్ షేడర్ బ్రష్, ఇదేంటంటే షేడ్స్ కోసం, కర్వ్డ్ స్ట్రోక్స్ కోసం వాడతాం. అట్లా ఈ ఫ్యాన్ బ్రష్, ఈ ఫ్యాన్ బ్రష్ ఎక్కువగా నేచర్ వాటి గురించి వాడతారు, ఎందుకంటే నేచర్లో అక్కడక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లలో వాటర్ డ్రాప్స్ లాగా కానీ, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కానీ ఇలా ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో బ్రషెస్, ఫ్యాన్ టైప్ ఆఫ్ బ్రష్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. ఇక ఫ్లాట్ బ్రష్ చూస్తే కన్నా ఎక్కువ లార్జ్ ఏరియాస్, పెద్ద పెద్ద ఏరియాస్లలో డ్రా చేయాలంటే కన్నా ఫ్లాట్ బ్రష్ మనం యూజ్ చేస్తాం. అట్లనే డాగర్ స్ట్రిప్పర్ అని ఉంటుంది, ఇదేంటంటే ఆకులని, స్మాల్ టిప్స్, చిన్న చిన్న ఏరియాస్ గురించి ఇది యూజ్ చేస్తాం. ఇక నాచ్, ఇదేంటంటే డీటెయిలింగ్ ఎక్కువ కోసం యూజ్ చేస్తూ ఉంటారు, మనమైతే దీంట్లో వాడలేదు. కోమ్ బ్రష్ అని, చైనీస్ బ్రష్ అని ఉంటాయి. ఇవేంటంటే మల్టిపుల్ స్ట్రోక్స్, కోంబ్ అయితే కానీ ఒకేసారి మల్టిపుల్ స్ట్రోక్స్ గీయడానికి వాడతారు. అట్లనే చైనీస్, ఇదేంటంటే లెటర్స్, క్యాలిగ్రఫీ ఇలాంటి వాటి కోసం ఇదిని వాడతారు అన్నమాట. పెద్ద పెద్ద ఏరియాలు డ్రా చేయాలనుకోండి ఫ్లాట్ బ్రష్ వాడతాం, అది స్ట్రైట్ లైన్స్ కోసం, ఎక్కువ డీటెయిల్ కోసం కావాలంటే ఫ్యాన్ బ్రష్ వాడతాం. ఈ పెద్ద పెద్ద ఏరియాలు డ్రా చేయాలన్నా, స్ట్రైట్ లైన్స్ కోసం అన్నా మనం ఫ్లాట్ బ్రష్ వాడతాం.
కొంచెం సైజెస్ డిఫైన్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఏవైతే ఎంటీ స్పేసెస్ ఉన్నాయో అవి కొంచెం చూసుకొని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇట్లా మనం చెట్లు డ్రా చేస్తున్నప్పుడు ఆ ఏదైతే ఎంటీ స్పేస్ ఉంటుందో దానివల్లనే మనకు షాడోస్ వస్తాయి. అంటే సోర్స్ ఆఫ్ లైట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సోర్స్ ఆఫ్ లైట్ ఎక్కడుంది, లెఫ్ట్ సైడ్లో ఉందా, రైట్ సైడ్లో ఉందా, సెంటర్లో ఉందా, లేకపోతే కింద ఉందా, అంటే ఏ ఏరియాలో ఉంది, అంటే మన ఫ్రంట్ సన్ రైజ్ ఎట్ సైడ్ ఉంది, లేకపోతే లైటింగ్ ఎక్కడుంది, లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి మనం చూస్తున్నాం అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ ఒక పిక్చర్కి సోర్స్ ఆఫ్ లైట్ అనేది సెంటర్లో ఉందన్నమాట. అది మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, అసలు మనం ఎక్కడ నుంచి చూస్తున్నాం, అసలు పిక్చర్ ఎట్లా ఉంది. ఎందుకంటే ఇది మనం సొంతంగా డ్రా చేసినప్పుడు ఎక్కడ సోర్స్ ఆఫ్ లైట్ అనేది మనం ముందే ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అయిన తర్వాత ఈ ఎంటీ స్పేసెస్ని ఈ యొక్క షాడోస్ డ్రా చేసేటప్పుడు మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఇక ట్రీస్ అనేది డ్రా చేసుకున్నాము, దాని తర్వాత లీవ్స్ కూడా, ఎందుకంటే మనం ఎంటీ స్పేస్ వదిలిపెట్టుకుంది అందుకోసమే. ఎక్కడైతే ఎంటీ స్పేసెస్ ఉన్నాయో అక్కడ మనము ఆకులు అవి గీయడం కోసం అట్లా వదిలిపెట్టాము అన్నమాట. ఇక ఇవన్నీ ఇట్లా స్మాల్ స్మాల్ ఇట్లా లీవ్స్ కోసము వీటి కోసం అన్ని డ్రా చేస్తాం కదా, ఇవి ఏంటంటే చిన్న చిన్న చెట్ల పొదలు. డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఒకదానిపైన ఒకటి, దాని తర్వాత ఒకటి మనం నిదానంగా డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా డ్రా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ చిన్న చిన్న స్టోన్స్, ఫ్లవర్స్, మన ఆకులు రాలి పడిపోవడం, అలాగే వాటర్, ఇవన్నీ కూడా మనము డీటెయిల్గా ఒకదాని తర్వాత ఒకటి లేయర్ బై లేయర్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఆకులు ఏవైతే ఉన్నాయో మనము దానికి చిన్న స్మాల్ సైజ్ టైప్ ఆఫ్ బ్రష్ మనం యూజ్ చేసుకుంటే మనకు బాగా యూజ్ అవుతుంది. అంటే మనం ఫ్లాట్ బ్రష్ డాగర్ స్టిప్పర్ కానీ ఇట్లాంటివి ఓవరాల్ మాప్ కానీ, ఓవరాల్ ఫ్లాట్ బ్రష్ మనకి లార్జ్ ఏరియాలకు వాడతాం కదా, ఇక్కడ ఇట్లనే ఈ డాగర్ స్టిప్పర్ అనేది ఆకుల కోసం, చిన్న చిన్న ఏరియాల కోసం మనం వాడతాం. ఇట్లా చిన్న చిన్న ఏరియాలు స్టిఫ్గా థిక్నెస్ కోసం ఇట్లా ఈ బ్రష్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా అన్ని చిన్న చిన్న డీటెయిలింగ్ అన్నీ డ్రా చేసుకున్న తర్వాత మొత్తం అంతా అయింది మనకి ఇంక ఓకే అనుకున్నప్పుడు ఈ షేడ్స్ షాడోస్ అన్నీ డ్రా చేసుకోవాలి. షార్ట్స్ అన్నీ డ్రా చేసుకున్న తర్వాత ఈ వాటర్ సైడ్ ఉన్న లీవ్స్ అన్నీ డ్రా చేసుకున్న తర్వాత అంతా అయిపోయింది అనుకున్న తర్వాత చిన్న చిన్న ఫినిషింగ్, ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఎంటీ కానీ బ్యాకప్ కానీ ఏదైనా ఉందా అనేసి ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న మనం అనుకున్న పెయింటింగ్ ఇంతేనా, ఇదేనా కాదా, ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలా అని వదిలిపెట్టాలి. ఇక్కడ అంతా డ్రా చేసిన తర్వాత మనకు మీరు ముందే మనం డిస్కస్ చేసుకున్నట్టు షాడోస్ ఎక్కడ పడాలి, లెఫ్ట్ సైడ్ సోర్స్. ఇప్పుడు మీరు డ్రాయింగ్ పిక్చర్ గమనిస్తే సెంటర్ సైడ్ నుంచి సోర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న పిక్చర్ ట్రీస్కి రైట్ సైడ్లో, రైట్ సైడ్ ఉన్న ట్రీస్కి అన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో షాడో లైట్ అనేది పడుతుంది. షాడో రైట్ సైడ్లో ఉన్న దానికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో ఉన్న దానికి లెఫ్ట్ సైడ్ షాడోస్ పడతాయి. ఇంకా చెట్లు ఈ డిఫరెంట్ ఆరెంజ్ టైప్ ఆఫ్ యాంటమ్ టైప్ ఆఫ్ ట్రీస్ కాబట్టి కొంచెం ఆరెంజ్ ఎల్లో గ్రీనిష్ మిక్స్ అయి ఉంటాయి. ఇది చాలా బాగుంటుంది చూడడానికి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ షార్ప్ ఎడ్జెస్ కోసం, అంటే మనం ఇప్పుడు పెయింటింగ్ డ్రా చేసాం చుట్టుపక్కల ఎడ్జెస్ అన్నీ సరిగా రాలేదు, అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఏం చేస్తారు, చుట్టూ కూడా మాస్కింగ్ టేప్ ముందే మనం పెట్టేస్తాం. అదేంటంటే మనం మొత్తం తీసేయగానే ఎడ్జెస్ అనేవి షార్ప్గా వచ్చేస్తాయి, ఎందుకని ఈ మాస్కింగ్ టేప్ యూజ్ చేస్తాం. ఇది దీనివల్ల మనకేంటంటే కొంచెం చిన్న చిన్న ఎడ్జెస్లలో క్లియరెన్స్ వస్తుంది, అప్పుడే మనకి లుక్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అది ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా కలర్స్ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో లింక్ ఇచ్చాను, ప్రతి కలర్స్ క్యాన్వాస్ టైప్ ఆఫ్ కలర్స్, ఈ చెప్పాను కదా ఈ లిక్విటెక్స్ కంపెనీ కూడా మంచి కంపెనీ, ఇలాంటి కంపెనీస్ వాడి మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆయిల్ పెయింటింగ్ని ఆయిల్ పెయింట్తో తయారు చేస్తే దీన్ని మాత్రం వాటర్తో తయారు చేస్తారు. అయితే అక్రిలిక్ పెయింటింగ్ ఇందులో క్యాన్వాస్ బోర్డు ఈ బ్రషెస్ గురించి తెలుసుకుంటే, ఈ క్యాన్వాస్ బోర్డు ప్రస్తుతం నేను క్యామెల్ కంపెనీ అది వాడడం జరిగింది. బెస్ట్ అక్రిలిక్ పెయింటింగ్ అయితే లిక్విటెక్స్, మాంటెసిఫ్లో, జోసోన్జో, ఆటిలేర్, ఇంటరాక్టివ్, ఇవి మంచివి. ఇక బ్రషెస్ టైప్స్ గురించి తీసుకుంటే ఇవి దాదాపు 12 రకాలు ఉన్నాయి మనం రెగ్యులర్గా వాడేటివి. వాటిలో ముందుగా మామూలుగా మనము బ్రషెస్ కంపెనీస్ గురించి ఫస్ట్ చూద్దాం. పెయింటింగ్ బ్రషెస్ దాదాపు ఒక 4-5 బ్రాండ్స్ తీసుకుంటే
అందులో ప్రిన్స్టన్ ఆస్పెన్ అని, విన్సర్ అండ్ న్యూటన్ మొనార్క్ అండ్ ప్రో యాంటీ అక్రిలిక్స్, రాయల్ అండ్ లాంగ్ నికెల్ మ్యాజిస్టిక్ బ్రషింగ్, లిక్విటెక్స్ బేసిక్స్, ఇవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నమాట. మనకి ఇండియాస్లో అయితే కన్నా నికో ప్రో 12 పీస్, బయనియో ఆర్టిస్ట్ గ్రేడ్ పెయింట్ బ్రష్, ఇవి ఈ 2 బ్రాండ్ కొంచెం మంచిగా ఉంటాయి. ఈ పెయింటింగ్ బ్రషెస్లో మెయిన్గా క్యాస్టంగ్, అంటే క్యాస్టంగ్ అంటే ఆకుల షేప్ల కోసం, సాఫ్ట్ ఎడ్జెస్ కోసం వాడతాం. అలాగే యాంగులర్ షేడర్ బ్రష్, ఇదేంటంటే షేడ్స్ కోసం, కర్వ్డ్ స్ట్రోక్స్ కోసం వాడతాం. అట్లా ఈ ఫ్యాన్ బ్రష్, ఈ ఫ్యాన్ బ్రష్ ఎక్కువగా నేచర్ వాడి గురించి వాడతారు. ఎందుకంటే నేచర్లో అక్కడక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లలో వాటర్ డ్రాప్స్ లాగా కానీ, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కానీ ఇలా ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో బ్రషెస్, ఫ్యాన్ టైప్ ఆఫ్ బ్రష్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫ్లాట్ బ్రష్ చూస్తే కన్నా ఎక్కువ లార్జ్ ఏరియాస్, పెద్ద పెద్ద ఏరియాస్లలో డ్రా చేయాలంటే కన్నా ఫ్లాట్ బ్రష్ మనం యూజ్ చేస్తాం. అట్లనే డాగర్ స్ట్రిప్పర్ అని ఉంటుంది, ఇదేంటంటే ఆకులని, స్మాల్ టిప్స్, చిన్న చిన్న ఏరియాస్ గురించి ఇది యూజ్ చేస్తాం. ఇక నాచ్, ఇదేంటంటే డీటెయిలింగ్ ఎక్కువ కోసం యూజ్ చేస్తూ ఉంటారు, మనమైతే దీంట్లో వాడలేదు. కోమ్ బ్రష్ అని, చైనీస్ బ్రష్ అని ఉంటాయి. ఇవేంటంటే మల్టిపుల్ స్ట్రోక్స్, కోంబ్ అయితే కానీ ఒకేసారి మల్టిపుల్ స్ట్రోక్స్ గీయడానికి వాడతారు. అట్లనే చైనీస్, ఇదేంటంటే లెటర్స్, క్యాలిగ్రఫీ లాంటి వాటి కోసం ఇది వాడతారు అన్నమాట. పెద్ద పెద్ద ఏరియాలు డ్రా చేయాలనుకోండి, ఫ్లాట్ బ్రష్